బుల్లి తెరపై ఎన్నో ప్రోగ్రాంలు చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ లాస్య. లాస్య కెరియర్ అసలు ఎలా మొదలైందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు లాస్య ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చదువుకుంది? కడపకు చెందిన లాస్య ఇంజనీరింగ్ పూర్తి చేసింది. బాగా చదివే అలవాటున్న లాస్య ఏకంగా గూగుల్ హైదరాబాద్ క్యాంపస్ లో ఉద్యోగం కొట్టేసింది. మంచి మాటకారి, అందమున్న లాస్యను చూసి కొందరు టీవీ నిర్మాతలు ఆమెకు యాంకర్గా సీరియళ్లలో అవకాశమిచ్చారు. దీంతో గూగుల్లో లక్షలు వచ్చే జీతాన్ని వదిలేసి యాంకర్గా ప్రస్థానాన్ని మొదలుపెట్టింది లాస్య. ఆ తర్వాత మరో యాంకర్తో కలిసి మొదట్లో మా టీవీ, మా మ్యూజిక్లలో పలు రొమాంటిక్ పాటలలో కూడా లాస్య రవిజంట నటించి రంజింపు చేశారు. చాలా కాలం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గుసగుసలు వినిపించాయి. ఏమైందో ఏమో, కానీ కొద్ది రోజులుగా లాస్య రవిజంట ఒక్కటిగా కనిపించడం లేదు. ఈటీవీలో డి జూనియర్స్ ప్రోగ్రాం కలిసి చేసిన తర్వాత వీరిద్దరూ విడిపోయారనే టాక్ వినిపిస్తుంది. అందుకే ఆ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన ప్రోగ్రామే లేదు. ఈ మధ్య జీ తెలుగులో జబర్దస్త్ ఫేమ్ చంటి లాస్యను రవితో అఫైర్ గురించి అడిగితే ఆమె సీరియస్ అవ్వడం చూశాక వీరిద్దరూ విడిపోయారనే విషయం తేటతెల్లమైంది. ఇక రవి లాస్యకు దూరంగా ఉంటూ రవి పలు టీవీ షోలలో ప్రస్తుతం హీరోయిన్ కమ్ యాంకర్ శ్రీముఖితో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. వీరిద్దరి కెమిస్ట్రీ చూశాక రవి లాస్యతో విడిపోయి శ్రీముఖితో అఫైర్ పెట్టుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.